భార్య భర్తను ఈ పేర్లతో కనుక పిలిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. భార్య భర్తను ఇప్పుడు చెప్పబోయే విధంగా పిలిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండనే ఉండదు. మరి భార్య భర్తను ఏమని పిలవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు భార్యాభర్తల్లో నమ్మకాన్ని పెంచే శివపార్వతుల కళ్యాణ కథ గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహాశివుణ్ణి వివాహమాడేందుకు పార్వతీదేవి రెండో జన్మ ఎత్తింది. ఆ పరమశివుడికి భార్యపై ఉన్న ప్రేమానురాగాల కారణంగానే ఆ మాత మరో జన్మ ఎత్తింది. అయితే అంతకుముందు శివుడు పార్వతీదేవి తండ్రిని ఓ విషయంలో అవమానిస్తాడు. ఇది సహించలేని సతీదేవి శివుడు చేస్తే యజ్ఞంలోని మంటల్లో దూకి తాను బలి ఇచ్చుకుంటానంది. దీంతో శివుడు చాలా నిరాశకు గురవుతాడు. ఆయన ప్రపంచంతో సంబంధాలను తెంచుకొని హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అక్కడే ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. అయితే అదే సమయంలో శివుడు మళ్ళీ ప్రపంచంలోకి రావటానికి దేవుళ్ళందరూ ఆదిశక్తి అయిన సతీదేవిని మళ్ళీ జన్మించాలని వేడుకుంటారు. వారందరి విన్నపంతో సతీదేవి పార్వతీదేవిగా మరోసారి జన్మించింది. రెండోసారి హిమాలయ రాజు హిమవంతుడు భార్య మీనావతులకు బిడ్డగా పుడుతుంది. అప్పటి నుండి శివుడికి తన ప్రేమను తెలపటానికి ఎంతగానో ప్రయత్నించింది. అయితే ఎంతకీ ఫలితం రాకపోవటంతో గౌరీకుందులో శివుడి కోసం తపస్సు చేస్తుంది. ఆ తరువాత విషయం తెలుసుకున్న శివుడు తన ధ్యానాన్ని వీడి పార్వతీదేవి కోసం వచ్చేస్తాడు. ఇంతకాలం వేచి ఉండేలా చేసినందుకు పార్వతీదేవిని క్షమాపణలు కూడా కోరుతాడు. పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి మధ్య ప్రేమ అంతులేనిదిగా ఉంటుంది. ఒక రాజు కుమార్తె అయినప్పటికీ బైరాగితో ప్రేమలో పడుతుంది. ఆ తరువాత వివాహం కూడా చేసుకుంటుంది. వీరిద్దరూ సమాజంలో ఉన్న పద్ధతులను ప్రబలంగా అనుసరించారు. పార్వతీదేవి శివుడితో పెళ్లికి ముందు అందరి సమ్మతి పొందింది. అందరూ అంగీకరించిన తర్వాత కుటుంబం మొత్తాన్ని ఒకే చోట చేర్చుకోవటం ఆదర్శ దంపతుల కర్తవ్యం. శివుడితో సతిగా వివాహ జీవితం ప్రారంభం కాని సమయంలో ఆమె తరువాతి జన్మలో పార్వతీ అవతారం ఎత్తింది. అంతేకాదు పార్వతీదేవి శివుణ్ణి భాగస్వామిని పొందేందుకు తీవ్రమైన తపస్సు చేసింది. దీనికోసం అన్ని రకాల కష్టాలను ఎదుర్కొంది. పార్వతీదేవి ప్రతి జన్మలో శివుణ్ణి మాత్రమే తన భర్తగా పొందటానికి ధ్యానం చేసింది. అదే సమయంలో కైలాస అధిపతి తల్లి పార్వతిని మాత్రమే జీవిత భాగస్వామిగా అంగీకరించారు. ఇలా వివాహ జీవితంలో ఒకరికొకరు నమ్మకం మరియు అంకిత భావం కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆదర్శ కుటుంబం ఎలా ఉండాలో శివుడు మరియు పార్వతీదేవి అందరికీ చూపించారు. భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు సాన్నిహిత్య సంబంధం ఉన్నప్పటికీ వీరిద్దరూ కలిసి తమ పిల్లలను చాలా పూర్తి బాధ్యతతో చూసుకున్నారు. శివుడు మరియు పార్వతీదేవి దంపతుల వివాహం ఒకరికొకరు సమానమైన ప్రేమలో మునిగిపోవటం వల్ల వీరిద్దరూ అర్ధనారీశ్వరులుగా పిలువబడ్డారు. వీరిద్దరికీ అతీంద్రియ శక్తులున్నాయి. అయితే అవి ఉన్నప్పటికీ వీరు ఒకరికొకరు సహకరించుకునేవారు. వీరిద్దరూ ఒకరి ప్రశ్నలకు ఒకరు సమాధానాలు చెప్పుకునేవారు. వీరి రహస్యాలను కఠినమైన కథనాలతో చెప్పేవారు. వైవాహిక జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమించుకోవటం అనేది చాలా ముఖ్యం. అయితే ఆ సంబంధంలో కూడా గౌరవం ఉండాలి. ప్రస్తుతం చాలామంది జంటల్లో సంబంధాలలో గౌరవం లేకుండా కొనసాగుతూనే ఉన్నారు. అయితే శివపార్వతుల విషయానికి వస్తే వారిరువురు గౌరవ విషయంలో తమ జీవితాలను త్యాగం చేయటానికి కూడా వెనకడలేదు. శివుడు ఒక యోగి మరియు సన్యాసి. అతను ఎల్లప్పుడూ సమాధి వద్దే ఉండేవాడు. అక్కడే ధ్యానం చేసేవాడు. కానీ పార్వతీదేవి మాత్రం ఇంటి వద్దే హాయిగా ఉండేది. ఎంత దూరంగా ఉన్నా వీరిద్దరి మధ్య ప్రేమ మాత్రం అణువు కూడా తగ్గలేదు. అందుకే విజయవంతమైన వివాహ జీవితానికి ఈ జంట ప్రపంచానికే కాదు విశ్వానికే ఆదర్శప్రాయమైంది. భార్య భర్తను శ్రీవారు అని పిలిస్తే శుభం కలుగుతుంది అంటారు. ఈ విషయాన్ని స్వయంగా పార్వతీదేవి చెప్పిందని పురాణాల్లో చెబుతారు. భర్తను శ్రీవారు అని పిలవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కూడా కలిగి సంపన్నులవుతారట.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.